ఓకే. ఏమన్నారు? ఇంకా స్టడీ అవుతాం కదా. ఓకే ఓకే, పర్లేదు శ్రీనివాస్, మీరు ఇన్ఫామ్ చేయండి, వాళ్ళు వాళ్ళ టైం చూసుకొని జాయిన్ అవుతారు. ఎందుకంటే మన బ్యాచెస్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి, వాళ్ళు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, డోంట్ వరీ. ఓకేనా? సో అది, బట్ ఏంటంటే మీ నుంచి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి, ఓకే, సపోర్ట్ కావాలి. ఎందుకంటే మీరు వింటున్నారు కాబట్టి, బాగా అర్థమవుతున్నాయి కాబట్టి, మీరు కొంచెం వేరే వాళ్ళకి చెప్పాలి మీ సర్కిల్లో, ఓకే. ఎందుకంటే మెటీరియల్ కంటెంట్ బాగుంటుంది, డైరెక్ట్ మనకి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం, అడ్వాన్స్ ఎక్స్ కూడా చెప్తున్నాం కాబట్టి మీకే ఆ అమౌంట్కి సాటిస్ఫై అవుతారు 100%. సో అది అది ఇంకోటి ఏంటంటే లైఫ్ టైం కాబట్టి సర్టిఫికేట్ వస్తుంది లైఫ్ టైం కదా. లైఫ్ టైం మీరు ఎప్పుడైనా బ్యాచ్ అయిపోయింది మళ్ళీ ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, లైఫ్ టైం, ఓన్లీ వన్ టైం పేమెంట్, లైఫ్ టైం మీరు ఎప్పుడైనా కంటిన్యూ ఏ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. అదైతే నేను 100% అస్యూరెన్స్ ఇస్తాను. ఓకే, సో నిన్నటి క్లాస్ లో సాయినాథ్ అండ్ శ్రీనివాస్, ఎనీ డౌట్స్? ఏం లేవు సార్, మా మీ క్లాస్ రిఫర్ చేస్తున్నా, యా నా అటెండ్ కాలేదు. శివ శివ కుమార్, శ్రీనివాస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శివకుమార్, యా శివకుమార్, ఎనీ డౌట్స్? నిన్నటి క్లాస్ లో శివకుమార్, క్లియర్ క్లియర్ కదా, అర్థమవుతున్నాయి కదా. ప్రతి ప్రాబ్లం కూడా 1 or 2 times చేయండి, పాయింట్ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఓకే, అది మెయిన్. యా పేజీ నెంబర్ 44 ఓపెన్ చేయండి, ప్రాబ్లం నెంబర్ 10 నేను చెప్తాను, ప్రాబ్లం 9, 10 మీరు చేసుకోండి ప్రాక్టీస్. ఎందుకంటే ఇది కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, ప్రాబ్లం నెంబర్ 10 అదే నేను చెప్తాను, తర్వాత మీరు చేసుకోండి. ఓకే, చూడండి ఇప్పుడు చెప్పే ప్రాబ్లం ఏంటంటే మనం బిల్ వైజ్ అండి, బిల్ వైజ్ చెప్పండి. బిల్ వైజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు సాయినాథ్, ఎనీ ఐడియా? అదే సార్, మనం పర్చేస్ చేసినప్పుడు పిన్ నెంబర్, యా అంటే రెఫరెన్స్ కోసం సార్. రెఫరెన్స్ కోసం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేశారండి, ఒక 2 lakhs. పర్చేజ్ చేసిన తర్వాత ఒకే బిల్ నెంబర్ మీద పర్చేజ్ చేస్తారా అంటే పర్చేజ్ చేయరు. ఇప్పుడు ఆ 2 lakhs నాలుగు విధాలుగా లేదంటే 5 విధాలుగా పర్చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50,000 మీద బిల్ నెంబర్ 1 50,000, బిల్ నెంబర్ 2 80,000, బిల్ నెంబర్ 3 20,000, బిల్ నెంబర్ 4 50,000. అంటే ఆ 2 lakhs ఏం చేస్తారు, 4-5 రకాల బిల్ నెంబర్స్ మీద మీరు పర్చేజ్ చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మనం ఏం చేస్తాం, అమౌంట్ వాళ్ళకి పే చేసేటప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుకు పర్చేజ్ చేసామనుకో, వాళ్ళకి అమౌంట్ పే చేసేటప్పుడు కూడా ఒక్కొక్క బిల్లు కంప్లీట్ చేసుకుంటూ రావచ్చు, అంతా ఒకటేసారి ఇవ్వకపోయినా. ఇప్పుడు మీరే ఉన్నారు, టాలీ అమౌంట్ ఎలా పే చేశారు, రెండు బిల్ నెంబర్స్ మీద పే చేశారు, బిల్ నెంబర్ 1 మీద సమ్ అమౌంట్, బిల్ నెంబర్ 2 మీద సమ్ అమౌంట్. ఓకే, ఇప్పుడు మీ ఈఎంఐలు పెట్టుకుంటారు, 2,000, 20,000 మొబైల్ అయితే మీరు నెల నెల 4,000, 5,000 మీరు కడతా ఉంటారు కదా, ఆడ కూడా ఒక బిల్ నెంబర్ వస్తుంది. ఓకే, ఆ విధంగా మనం బిల్ నెంబర్స్ అనేది పెట్టుకుంటాం, ఏ బిల్ నెంబర్ మీద పర్చేజ్ చేస్తున్నాం, ఏ బిల్ నెంబర్ మీద అమౌంట్ పే చేస్తున్నాం, ఇంకా ఎంత పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, అది ఎలా కనుక్కోవాలంటే బిల్ వైజ్ మెయింటైన్ చేయాలి. దీంట్లో 4 ఉంటాయి, ఒకటి న్యూ రెఫరెన్స్ అని, అగేనెస్ట్ రెఫరెన్స్ అని, అడ్వాన్స్ అని, ఆన్ అకౌంట్ అని. సో అవి ఎలా అనేది ప్రాబ్లం చేసేటప్పుడు మీకు అర్థమవుతాయి. ఓకేనా? కంపెనీ నేమ్ క్రియేట్ చేస్తున్నానండి, ప్రసన్న అండుకో, అండర్లో ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, సేవ్ చేయండి. ఇది కూడా సర్వీసే అండి, ఇన్వెంటరీలో మెయింటైన్ చేస్తాం, సర్వీస్లో కూడా మెయింటైన్ చేస్తాం బిల్ వైజ్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, దాని కిందనే ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఈ ఆప్షన్ కూడా పక్కాగా వేసి ఉండాలి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టేయండి, మనకు అవసరం లేదు. సేవ్ చేస్తున్నాను సార్. టారిఫ్ కింద రావట్లేదు సార్. యా సార్, ఫస్ట్ వేసి పెడతాం సార్. యా ఫస్ట్ ఆప్షన్ స్క్రీన్ రావట్లేదు బ్రో. యా చూడండి, ఫస్ట్ ఆప్షన్ తర్వాత ఎనేబుల్ బిల్ వైజ్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టండి. వచ్చిందా స్క్రీన్? వచ్చింది సార్. యా ఫస్ట్ 2 ఆప్షన్స్ మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ ఎంట్రీ, ఈ 2 ఆప్షన్స్ మాత్రం ఎస్లో ఉండాలి, రిమైనింగ్ అంతా సేమ్. ఓకే, తర్వాత క్రియేట్లకు వెళ్తున్నాను. క్రియేట్లకు వెళ్ళిన తర్వాత
ఫస్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాను. లెడ్జర్స్ ఏమి ఉన్నాయండి? క్యాపిటల్. సో క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏముందా? రూమ్ అడ్వాన్స్. రూమ్ అడ్వాన్స్ కరెంట్ అసెట్స్ 25,000. అమౌంట్ ఇప్పుడే కాదు, ఫస్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేయి. తర్వాత ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. తర్వాత ఎలక్ట్రికల్ గూడ్స్ గూడ్స్ ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సేవ్ చేస్తున్నాను. ఓకే అయిపోయిందా? నెక్స్ట్ పర్చేజ్. పర్చేజ్ పర్చేజ్ అకౌంట్ గూడ్స్. సో తర్వాత శైలజ, శైలజ ట్రేడర్స్, సండ్రీ క్రియేటర్స్. సో చూడండి, ఎప్పుడైతే ఎఫ్ లెవెన్ లో మీరు బిల్ వైజ్ బిల్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో, ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ ఆప్షన్ అనేది ఆటోమేటిక్ గా ఎస్ చేసుకుంటుంది. యాక్చువల్ గా ట్యాలీ ఈఆర్పి లో అయితే మనమే ఎస్ చేసేవాళ్ళం, కానీ దీంట్లో డిఫాల్ట్ గా సెట్ చేశాడు. ఓన్లీ సప్లయర్స్ కు బయర్స్ కు మాత్రమే ఈ ఆప్షన్ ఎస్ వస్తుంది, రిమైనింగ్ వాళ్ళకి రాదు. ఓకేనా? సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏముంది? సేల్స్, సేల్స్ అకౌంట్స్. తర్వాత వినీత్ ట్రేడర్స్, సండ్రీ డెప్టార్స్. దీనికి కూడా ఆటోమేటిక్గా ఆప్షన్ వేసి పెడుతుంది, సేవ్. తర్వాత నెక్స్ట్ జిలాన్ ట్రేడర్స్, ఇది కూడా సండ్రీ డెప్టార్సే. ఓకేనా? లెడ్జర్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, అయిపోయాయి. ఓకే డన్. ఎస్కేప్ ఇస్తున్నానండి, ఎస్కేప్. ఓచెస్ లేక రండి. ఫస్ట్ది ఏంటి మనకి? F6 క్యాపిటల్. ఎంత అమౌంట్ పెట్టారండి? 20 lakhs పెట్టారు. 20 lakhs క్యాష్. ఒకటి క్రెడిట్ అయితే ఒకటి డెబిట్ అవుతుంది. సేవ్ చేస్తున్నాను. తర్వాత రూమ్ అడ్వాన్స్, ఫర్నిచర్, ఎలక్ట్రికల్ గూడ్స్, రెంట్ అన్నీ పేమెంట్ వస్తాయి. అన్నీ డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేస్తాను. రూమ్ అడ్వాన్స్ అమౌంట్ ఎంత అండి? 25,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫర్నిచర్ 30,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ గూడ్స్ 20,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. రెంట్ 6,000. సేవ్ చేస్తున్నాను. క్రెడిట్ క్యాష్. సో అన్ని ఎక్స్పెన్సెస్, సో అన్ని ఎక్స్పెన్సెస్ కాబట్టి, ఓకే, అన్ని ఎక్స్పెన్సెస్ కాబట్టి అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేశాను. సేవ్ చేస్తున్నాను. యాక్సెప్టర్ను సేవ్. సో తర్వాత నెక్స్ట్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ శైలజ ట్రేడర్స్ అన్నారు, అంటే F9 ఇవ్వు. F9 క్లిక్ చేసిన తర్వాత చేంజ్ మోడ్లోకి వెళ్ళండి. చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోండి. యాజ్ వోచర్ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నారండి? శైలజ నుంచి పర్చేజ్ చేస్తున్నారు. ఎంటర్ ఇవ్వండి. ఓకే, అమౌంట్ ఆ రెండు అమౌంట్లు మీరు యాడ్ చేసుకోవాలండి. 150,000 2 lakhs కలిపితే 350,000 అవుతుంది. 350,000 మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. ఎప్పుడైతే 350,000 ఎంటర్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇస్తామో మనకి ఈ బాక్స్ వస్తుంది. న్యూ రెఫరెన్స్ అంటే కొత్తగా బిల్లు రైట్ చేసినప్పుడు న్యూ రెఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత అగేనెస్ట్ రెఫరెన్స్ అంటే ఆల్రెడీ ఏదైతే కొత్తగా బిల్లు రైట్ చేసింటారో దానికి అమౌంట్ పే చేస్తాం, దాన్ని అగేనెస్ట్ రెఫరెన్స్ అంటాం. ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి మనకు కావాల్సిన వస్తువు పర్చేజ్ చేసుకుని వెళ్ళిపోవడం, అదే ఆన్ అకౌంట్. అడ్వాన్స్ అంటే ముందుగా ఇవ్వటం. సో మనం న్యూ రెఫరెన్స్, అగేనెస్ట్ రెఫరెన్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ న్యూ రెఫరెన్స్ తీసుకుంటున్నాను. అక్కడ చూడండి, మెటీరియల్లో బిల్ నెంబర్, బిల్ నెంబర్ PT 15. ఇక డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్ అంటే నువ్వు పర్చేజ్ చేసిన తర్వాత ఎన్ని రోజులు అమౌంట్ ఇస్తావు అనేది డేట్ ఇవ్వమని అడుగుతారు. ఇదే అవసరం లేదు. చూడండి, బిల్ నెంబర్ PT వచ్చేసి 1,50,000 ఉంది. తర్వాత మళ్ళీ బిల్ నెంబర్ ఇలా ప్రతిసారి కాపీ టైప్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే ఈ ప్లేస్లో బిల్ నెంబర్ ప్లేస్లో ఉండి ఆల్ట్ కంట్రోల్ సి ఇవ్వండి, దాన్ని కింద పేస్ట్ చేయండి, కంట్రోల్ వి పేస్ట్. ఓకే, పీటీ కాకుండా ఇప్పుడు ఎన్బి 23 2 lakhs. అంటే నువ్వు రెండు బిల్ నెంబర్స్ మీద 350,000 అనేది పర్చేజ్ చేసావు, ఒక బిల్ నెంబర్ కాదు. ఓకే, ఇప్పుడు డెబిట్ వచ్చేసి పర్చేజ్ తీసుకోవాలి. ఈ విధంగా సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? సేల్ చేస్తున్నాం. F8 సేల్స్. ఓకే, చేంజ్ మోడ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత యాజ్ వోచర్ తీసుకోండి. సో పర్సన్ ఎవరు ఇక్కడ? వినీత్. అమౌంట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని టోటల్ అమౌంట్ వేయాలి. ఎంత ఉంది ఇక్కడ? సో 1,50,000, 80,000, అంటే 2,30,000.
230,000. ఇప్పుడు న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి, కంట్రోల్ వి పేస్ట్, బిల్ నెంబర్ ఎస్ఎస్టి ఇది తీసేసేయండి, SST-15. దాని మీద ఎంతకు మీరు సేల్ చేశారు, 80,000 సేల్ చేశారు. మళ్ళీ కంట్రోల్ బి పేస్ట్, టైం వేస్ట్ అవ్వకుండా కంట్రోల్ సి కంట్రోల్ పి ఇచ్చాను, SST-16 మీద 1,50,000 సేల్ చేశారు. ఇప్పుడు క్రెడిట్ వచ్చేసి సేల్ అవుతుంది, ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్ చేస్తున్నాను, ఓకే డన్. సో తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నామంటే మళ్ళీ జిలాన్ వాళ్ళకి మళ్ళీ సేల్ చేస్తాం, సేమ్ అది కూడా సేల్స్లోనే వేసుకోవాలి, అమౌంట్ యాడ్ చేసుకోవాలి. సో 1,00,000, 2,00,000 అంటే 3,00,000 అవుతుంది టోటల్గా. న్యూ రిఫరెన్స్ కంట్రోల్ బి పేస్ట్, ఇక్కడ ఏమిచ్చారు, JT5 అమౌంట్ ఎంత అండి, 1,00,000. తర్వాత కంట్రోల్ బి పేస్ట్, సో ఇక్కడ JT6 2,00,000 సేల్స్ క్రెడిట్ అవుతుంది, సేవ్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి, సో మనము పర్చేజ్ చేసాము సేల్ చేసాం బాగుంది, అప్పుకండి జరిగిన ట్రాన్సాక్షన్స్ అవి పర్చేజ్ కానీ సేల్ కానీ రెండు అప్పుకే జరిగాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే రిసీప్ట్స్ ఫ్రమ్ జిలాన్ ట్రేడర్స్, జిలాన్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం అంటే F6లో వేసుకోవాలి, F6 రండి జిలాన్ ట్రేడర్స్ తీసుకుంటే. సో ఎంత అమౌంట్ అతను 80,000, 50,000 రెండు కలిపితే 1,30,000, 1,30,000 మాత్రమే అతను ఇచ్చాడు. యాక్చువల్గా అతనికి 3,00,000 మనం సేల్ చేసాం, అతను ఇచ్చింది 1,30,000 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ అగేనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఏవైతే నువ్వు పర్చే సేల్ చేసి ఉంటావో ఆ ఆప్షన్స్ ఇక్కడ చూపిస్తుంది. చూడండి బిల్ నెంబర్ JT5 మీద నువ్వు 1,00,000 సేల్ చేసావు, కానీ అతను నీకు ఎంత ఇచ్చాడు, 50,000 ఇచ్చాడు. ఇంకా 50,000 అనే అమౌంట్ పెండింగ్ ఉంటుంది. తర్వాత బిల్ నెంబర్ JT6 2,00,000 మీరు సేల్ చేశారు, సో అతను ఎంత ఇచ్చాడు, 80,000 ఇచ్చాడు. ఇంకా అమౌంట్ మనకి పెండింగ్ ఉంటుంది. ఇప్పుడు క్యాష్ తీసుకోవాలి, క్యాష్ సేవ్. తర్వాత పేమెంట్ బిల్ నెంబర్ PT-15 1,00,000. సో PT-15 అనేది ఎక్కడ ఉంది, శైలజ ట్రేడర్స్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసాం అంటే పేమెంట్ తీసుకోవాలి, ఇది డైరెక్ట్ క్యాష్, ఓకేనా. సో ఇక్కడ పేమెంట్ శైలజ తీసుకోవాలి, శైలజ తీసుకోండి. సో టోటల్ అమౌంట్ 1,00,000 అగేనెస్ట్ రెఫరెన్స్ ఏ నెంబర్ మీద, PT-15 మీద 1,50,000 మీరు పర్చేజ్ చేశారు, కానీ మీరు ఎంత ఇచ్చారు, 1,00,000 ఇచ్చారు. ఇంకా 50,000 పెండింగ్ ఉంటుంది, క్యాష్ తీసుకోవాలి. తర్వాత రిసీప్ట్స్ ఫ్రమ్ వినీత్ ట్రేడర్స్, ఇది F6లో వేసుకోవాలి. వినీత్ అమౌంట్ టోటల్ యాడ్ చేసుకోవాలి, 35 ఒక 50, 85. అగేనెస్ట్ రెఫరెన్స్ SST-15 మీద 35,000 ఇచ్చారు, 80,000 మీరు సేల్ చేసింటే 35 ఇచ్చారు. అదే బిల్ నెంబర్ SS-16 మీద సో 50,000 ఇచ్చేసారు, క్యాష్ తీసుకోవాలి, ఓకే. తర్వాత మళ్ళీ రిసిప్టే జిలాన్, టోటల్ అమౌంట్ వచ్చేసి 1,50,000 అగేనెస్ట్ రెఫరెన్స్ JT-5 మీద 50,000 ఇచ్చారు, JT-16 మీద 1,00,000 ఇచ్చారు, క్యాష్. ఇలా ఎంట్రీస్ అన్ని పాస్ చేయాలండి. పాస్ చేసిన తర్వాత లాస్ట్లో చూడండి ఏమిచ్చారో, వాట్ ఈస్ ద అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఫర్ JT-6 బిల్, ఆన్సర్ 20,000 రావాలి, ఓకే. ఇప్పుడు చూడండి ఎస్కేప్ ఇస్తున్నాను, ఏవైతే బిల్స్ క్లియర్ అయిపోయింటాయో అవి చూపించవు, పెండింగ్ బ్యాలెన్స్లు మాత్రమే మనకి చూపిస్తాయి. ఫస్ట్ ప్రాఫిట్ ఎలా చూద్దాం, ఆల్ టెఫ్ అని ఇచ్చాను, మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి ఇక్కడ, 1,74,000 వచ్చిందా, ఓకే డన్. సో తర్వాత నెక్స్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి రండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వచ్చిన తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అవుట్ స్టాండింగ్కి వెళ్ళండి, ఓకే. ఇక్కడ మనము రిసీవబుల్స్ చూడవచ్చు, పేయబుల్స్ చూడవచ్చు, లెడ్జర్ వైజ్ అయినా చూడవచ్చు. ఇప్పుడు లెడ్జర్ వైజ్ క్లిక్ చేస్తున్నాను, ఫస్ట్ పర్చేజ్ కదా శైలజ ఓపెన్ చేస్తున్నాను, శైలజ ఓపెన్ చేశాను, ఆల్ టెఫ్ అని ఇచ్చాను, ఎక్స్పాండ్ అయింది. చూడండి PT-15 మీద మీరు 1,50,000 పర్చేజ్ చేశారండి, కానీ మీరు ఎంత ఇచ్చారండి, 1,00,000 మాత్రమే ఇచ్చారు. సో మీరు ఎంత పెండింగ్ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ, 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. తర్వాత బిల్ నెంబర్ NB-23 2,00,000 పర్చేజ్ చేశారు, మీరు ఎలాంటి అమౌంట్ పే చేయలేదు, అలాగే 2,00,000 అలాగే ఉంది, ఓకే. మీరు పే చేయాల్సింది టోటల్గా ఇక్కడ కింద చూడండి, 2,50,000 మీరు పెండింగ్ బ్యాలెన్స్ ఉంది పే చేయాల్సింది, ఎవరికి శైలజాకి, ఓకే డన్. సో తర్వాత జిలా వినీత్ టూరిజం ఆల్ టెఫన్, చూడండి బిల్ నెంబర్ SST-15 మీద మీరు 80,000 సేల్ చేశారు, కానీ మీరు ఎంత వాళ్ళు ఎంత ఇచ్చారు మీకు,
35,000 ఇచ్చారు. ఇంకా వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంది? 45,000 ఉంది. తర్వాత ఎస్ఎస్టీ 16 మీద 1,50,000 సేల్ చేశారు, కానీ వాళ్ళు ఇచ్చింది మీకు 50,000. ఇంకా ఎంత ఇవ్వాలి వాళ్ళు? 1,00,000 ఇవ్వాలి. ఓకే. తర్వాత జిలాన్ ట్రేడర్స్ ఆల్ట్ F1 చూడండి. సో టోటల్గా మీరు ఇక్కడ JT6 మీద 2 times, ఓకేనా, వాళ్ళు మీకు 2 times ఇవ్వడం జరిగింది. టోటల్గా మీరు 2 lakhs సేల్ చేసింటే వాళ్ళు ఒక నెంబర్ మీద 80,000 ఇచ్చారు, ఇంకొక నెంబర్ మీద 1,00,000 ఇచ్చారు. అంటే ఇంకా 20,000 వాళ్ళు మనకి పెండింగ్ ఉన్నారు. ఆ అమౌంటే లాస్ట్ది 20,000. చూసారా లాస్ట్లో వాట్ ఈస్ ద బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ ఫర్ JT6 బిల్ అంటే 20,000. వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ 20,000 ఇవ్వాలి. ఓకేనా. ఈ విధంగా మనము బిల్ వైజ్ ట్రాన్సాక్షన్స్ అనేది క్లియర్ కట్గా రియల్ టైంలో కూడా తెలుసుకుంటాము. ఓకే. ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్ ఉందా? శివకుమార్ అండ్ శ్రీనివాస్ అండ్ సాయినాథ్. అవును సార్. యా, ఇప్పుడు చూడండి ప్రాబ్లం నెంబర్ 9 ఓపెన్ చేయండి.